హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో మరణించినటువంటి తొలి అమరుల గురించి తెలుసుకుందాం. తెలంగాణలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఉద్యమాలు 1946-1951 మధ్యలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ తొలిదశ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ఎవరంటారు? సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. 1946 జూలై 4 నాడు కడివెండిలో జరిగినటువంటి కాల్పుల్లో మరణించిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ముల్కీ ఉద్యమ తొలి అమరుడు, ముల్కీ ఉద్యమ తొలి అమరుడు మొహమ్మద్ ఖాసిం. 1952 సెప్టెంబర్ 3 నాడు మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి సిటీ కాలేజ్ వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన తొలి అమరుడు మొహమ్మద్ ఖాసింని ముల్కీ ఉద్యమ తొలి అమరుడుగా పేర్కొంటున్నాం. 1969 తెలంగాణ తొలిదశ తొలి అమరుడు, తెలంగాణ తొలి అమరుడు శంకర్ భీమన్పల్లి శంకర్, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగినటువంటి 1969 జనవరి 24 నాడు జరిగినటువంటి కాల్పుల్లో గాయపడి తెల్లారి జనవరి 25 నాడు మరణించినటువంటి 1969 తెలంగాణ తొలిదశ తొలి అమరుడు భీమన్పల్లి శంకర్. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు అంటున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు ఇక్కడున్నటువంటి కాసోజు శ్రీకాంతాచారి. కాసోజు శ్రీకాంతాచారి 2009 డిసెంబర్ 3 నాడు మరణించడం జరిగింది. ఇతను హైదరాబాద్లోని ఎల్బీ నగర్ చౌరస్తాలో 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ అరెస్టు వార్త వినగానే ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆ తర్వాత అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2009 డిసెంబర్ 3 నాడు మరణించాడు. ఇతన్ని మనం తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు అంటున్నాం. ఇతను మరణించినటువంటి డిసెంబర్ 3 తెలంగాణ మలిదశ అమరవీరుల సంస్మరణ దినంగా పేర్కొంటున్నాం. కానీ వాస్తవానికి తేదీ ప్రకారం తొలి అమరుడు ఎవరొచ్చు? తేదీ ప్రకారం తొలి అమరుడు ఎవరంటే 2009 డిసెంబర్ 1 నాడు మరణించిన కానిస్టేబుల్ కిష్టయను తేదీ ప్రకారం తొలి అమరుడు అంటాం. కానీ మన ఉద్యమ నేపథ్యం కాబట్టి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి. ఇతని స్వస్థలం యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు అనే గ్రామం. ఇగో వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరులు దొడ్డి కొమరయ్య, మొహమ్మద్ ఖాసిం, అదేవిధంగా శంకర్, శ్రీకాంతాచారి. వీళ్ళు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్ దాదాపు 200కు పైగా వీడియోస్ను కొంతమంది విద్యార్థుల కోరిక మేరకు కేవలం 51 రూపాయలకే 45 రోజుల వ్యవధితో ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఇప్పటి వరకు నిన్ననే ఒక ఆఫర్ ఇచ్చాను, 5 రూపాయలకే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తే ఒకటే రోజు దాదాపు 5000 మంది తీసుకోవడం జరిగింది. ఒకటే రోజులో ప్రీవియస్ క్వశ్చన్స్ 5000 మంది తీసుకున్నారు. చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ ఆఫర్స్ పెట్టండి, ఆర్థికంగా ఇబ్బందులు అంటే కేవలం 51 రూపాయలకే తెలంగాణ మూమెంట్ కల్చర్ హిస్టరీ ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటి వరకు యాప్ డౌన్లోడ్స్ 52700 అయినాయి. ఆ విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ యాప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 51 రూపీస్ ఆఫర్ని జేఎల్, డిఎల్, గురుకుల, గ్రూప్ 4 వాళ్ళు తీసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి. అంతేకాకుండా ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం దాదాపు 800 వీడియోలు కేవలం 222 రూపాయలకి ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మళ్ళీ మళ్ళీ ఉద్యోగాలు రావు, ఇది ఉద్యోగనామ సంవత్సరం. ఈ నెలలోనే దాదాపు 8 ఎగ్జామ్స్ జరిగాయి, ఏఈఈ, సివిల్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఎగ్జామ్స్ జరిగాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.